హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మార్కెట్ లో పత్తి ధరలు ఎలా ఉన్నాయి? రానున్నటువంటి రోజుల్లో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా? పత్తి ధరలు ఇంత భారీగా తగ్గడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పత్తి ధరలు పెరగాలి అని మీరు భావిస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు వరంగల్ మార్కెట్ లో క్వింటా పత్తి గరిష్టంగా 7,500, అయితే కనిష్టంగా 5,500 కాగా మోడల్ ధర 6,900. ఆ తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో కూడా ఈ రోజు ధరలు కొద్దిగా తగ్గాయి. క్వింటా పత్తి గరిష్టంగా 7,600, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 7,200. నెక్స్ట్ అధోని వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధరలు ఈ రోజు క్వింటా గరిష్టంగా 7,800, అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,300. నెక్స్ట్ రాయచూర్ వ్యవసాయ మార్కెట్ లో కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయండి. క్వింటా గరిష్టంగా 7,560, అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,000. నెక్స్ట్ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో క్వింటా పత్తి గరిష్టంగా 7,710, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 7,100. ఆ తర్వాత బళ్ళారి వ్యవసాయ మార్కెట్ లో క్వింటా పత్తి గరిష్టంగా 7,400, అయితే కనిష్టంగా 5,200 కాగా మోడల్ ధర 6,800. ఇక మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో కూడా గత వారంతో పోలిస్తే వరుసగా రెండో రోజు పత్తి ధరలు తగ్గాయి. క్వింటా గరిష్టంగా 7,430, అయితే కనిష్టంగా 5,600 కాగా మోడల్ ధర 7,000. గత సంవత్సరం 12,000 పలికినటువంటి పత్తి ధరలు అత్యధికంగా రైతుల వద్ద పత్తి నిల్వలు ఉండడంతో డిమాండ్ తగ్గి ధర కూడా తగ్గిపోయింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.